రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళా ఖాతాలోకి 3 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసు మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికే 95% పూర్తి చేసిన గొప్ప గంట మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలకు తెలియజేశారు. వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ మోహన్ రెడ్డి, చౌడవరం ఉమా మహేశ్వర రెడ్డి, పాటూరు శ్రీనివాసులు రెడ్డి, కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోకి ఎంపీపీ చంద్ర, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్కీ లక్ష్మీకర్, ఎంపీడీఓ నాగభూషణం, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు మరియు డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా, ఆసరా కన్నా ముందు వైఎస్ఆర్ గురించి చెప్పుకోవాలి మనం రెండు మాటలు. వైఎస్ఆర్ అంటే ఇదేదో మూడు పదాలు కాదు, ఇది ఒక వైబ్రేషన్. రాష్ట్రం అంతటిని ఒక ఉత్తేజపరిచే పేరు, ఉత్తేజంలోకి తీసుకెళ్లే పేరు. సంక్షేమంలో రాష్ట్రాన్ని కొత్త పుంతలు దొక్కించిన అలనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఈనాటి మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి అంతకు పదింతులై చేస్తూ ఈనాడు చేస్తున్న ఈ ఆసరా కార్యక్రమం గురించి రెండు మాటలే చెప్తాను నేను. గతంలో చెప్తారు కానీ ముఖ్యమంత్రి గారు వేరే దాని గురించి చెప్పరు. అందరూ బాగా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్తారు. మేము కూడా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇంతలో పెద్దలు చెప్పినట్లు చేతల సీఎం కాదు, మాటల సీఎం కాదు, చేతల సీఎం అని అందరూ చెప్పారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మన నెందలూరు మండలంలో ఫ్లడ్స్ కారణంగా దెబ్బతిన్నటువంటి అందరూ సీఎంలు గాల్లో పోయి చూస్తారు. కానీ మన సీఎం గారు స్వయాన నడిచి వచ్చి ప్రతి ఒక్క ఇంటిని చూసి వాళ్ళందరికీ ఓదార్చి వాళ్ళందరికీ భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారనే గర్వంగా చెప్పుకోవచ్చు. ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశంలో మీరు కట్టుకుంటూ గ్రూప్ పది మంది ఉంటే ఆ 10 మంది గ్రూప్ కట్టుకుంటా కొన్ని అప్పులు చేస్తూ కొన్ని మంది తిరిగి కడుతూ మీరు రన్ చేసే పరిస్థితిలో ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉండదో డాక్టర్ ఖర్చులు అన్ని కూడా మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎక్కడైనా బ్యాంకులో ఉన్న బంగారం కూడా మాఫీ చేస్తాను, మీరు ఎక్కడ ఏం కట్టద్దు అని చెప్పి చివరకు ఎక్కడ ఏమి కట్టకుండా ఆ రుణాలు ఏమైపోయాయంటే దాదాపు అప్పట్లో సుమారు 1 లక్షల్లో ఉండే పరిస్థితి. చివరకు అది కట్టక మీరేదో కట్టుకోండి ఆ బంగారం ఇంటికి వచ్చిండు, అది కూడా కట్టుకున్నా బ్యాంక్ వాళ్ళు మీ ఇంటికి నోటీస్ ఇవ్వడము, తాళాలు వేయడము, ఈ యొక్క వడ్డీ తడిసి మోపిడి మొత్తం భారమైన పరిస్థితి ఉన్నారు. సో లాస్ట్కి ఏం చేశారంటే ఎలక్షన్ ఉండగా ఈ పసుపు కుంకుమ పేరుతో మీకంతా కూడా ఇచ్చాల్సిన పరిస్థితి చేశారు. మీరు కూడా దాన్ని గ్రహించి చాలా తెలివిగా మీరు కూడా చేశారంటే ఆయనకు పసుపు చూసి వైఎస్ఆర్ పార్టీకి కుంకుమ వృద్ధ